approved. కొంచెం కింద పించుకోండి, తీయద్దు అంటే నేను ఒక మాటలో చెప్పాలి అంటే వర్ణించలేనటువంటి అవకాశం ఇది. మాకు మా నియోజకవర్గ ప్రజలకి ఇది ఒక గొప్ప అనుభూతి. వాస్తవానికి సంబరాలు చేసుకోవాల్సినటువంటి సమయం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మా మీద ఒక పెద్ద బాధ్యతను పెడుతున్నారు. ఆ బాధ్యతను మోసేదానికే నేనైతే ఒక రకంగా చెప్పాలి అంటే కంగారు పడుతున్నాను. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట పెరగడానికి, ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. అనుకున్నారా సార్ మంత్రి అవుతాను అని మీరు అనుకున్నారా? లేదు సార్, నేను అసలు ఆలోచించలేదు. మేము ఎప్పుడు మా పరిధి నియోజకవర్గమే, నియోజకవర్గ పరిధి వరకే మేము ఎప్పుడు ఆలోచించేవాళ్ళు. ఈరోజు ఒక యువకులకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది అప్పలరాజుకి అవకాశం కింద నేను భావించడం లేదు. యువకులకి ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, యువకుల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు అన్నటువంటి దానికి దీని ఒక సంకేతంలో భావించాలని నేనైతే భావిస్తా ఉన్నాను. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వన్ అమాంగ్ అవర్ ఎంటైర్ యూత్. థ్యాంక్ యూ. మేడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం సార్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం, దానికి రెట్టింపు ఆనందంగా ఉన్నాం. ఇదంతా ఆనందం అంతా జగన్ గారు ఇచ్చింది. సో ఆయనకి ముందు మా ఫ్యామిలీ తరఫున మేము రుణపడి ఉంటామని చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే సార్ కష్టపడ్డారు, దాన్ని గుర్తించారు జగన్ గారు, ఆ బాధ్యతని ఆయన ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. అనుకున్నారా మేడం మినిస్టర్ అవుతారని? అదే చెప్తున్నాను కదా సార్, మేము అనుకోలేదు. కాకపోతే ఈ ఆనందం మాకు రెట్టింపు ఆనందాన్ని సార్ ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు, అది మాకు చాలా సంతోషం అంతే. మీరేమనుకుంటున్నారు? అప్పలరాజు గారి తల్లి ఉన్నారు, సంతోషం సంతోషము జగన్ బాబుకి ధన్యవాదాలు అంతే. అనుకున్నారా ఎప్పుడన్నా మీ అబ్బాయి మంత్రి అవుతారని అనుకున్నారా? అనుకోలేదు బాబు, అనుకోలేదు. కానీ ఆ బాబు ఇచ్చాడు, ఈ బాబు పాటిస్తాడు. బ్రదర్ ఇక్కడే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం.
సార్ ఏంటి ఎట్లా ఉంది మీకు? మేమైతే ఏమనుకోలేదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే కన్నా జగన్ అన్నయ్య అంటే అది ఒక బ్రాండ్. అసలు మధ్య తరగతులకి ఆయన పక్కన చేర్చుకోవడం అంటే ఇది ఒక మా ఫ్యామిలీగా లేకపోతే ఒక అప్పలరాజుగా అనేది కాదండి. ఇది మధ్య తరగతి ఒక వ్యక్తిని ఒక మినిస్టర్గా ఇస్తూ ఆయన పక్కన చేర్చుకోవడం అంటే ఇది భారతదేశంలో ఇది ఎవరు కూడా సాధ్యం కాదండి. ఒక్కొక్క జగన్ అనేది సాధ్యం అవుతుందండి ఇది. థ్యాంక్ యూ జగన్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో పొలిటికల్కి వెళ్తారు, మంత్రి అవుతారు అని మీరు ఎవరన్నా అనుకున్నారా? మేము పొలిటికల్కి వెళ్తామనుకోవాలి, కానీ చురుకుతనంగా మొదటి నుండి అప్పలరాజు ఉండేవారండి. ఆయన దేన్ని వీళ్ళు చక్కగా ఉంటారు, ఒక స్నేహితుడు అనేవారిని చాలా చూసుకుంటారండి ఆయన. అదే ఈ రోజు వరకు ఇంత దూరం కూడా జగన్ అన్నయ్య దగ్గరకు కూడా ఆయన భుజం చేసిన వరకు తెచ్చిందండి. జగన్ అన్నయ్య జీవితాంతం కూడా మా ఫ్యామిలీ కాదండి, మా మధ్యతర కుటుంబం అన్ని కూడా రుణపడి ఉంటామండి. అప్పలరాజు గారి మరొక బ్రదర్ ఉన్నారు సార్, మీరు చెప్పండి ఏంటి ఎట్లా ఉంది మీకు క్షణం? క్షణం అయితే చాలా హ్యాపీగా ఉందండి. శ్రమించే వ్యక్తికి ఎలా ఫలితం ఉంటుంది అనేది డాక్టర్ అప్పల్ గారు చూస్తే అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్క యువతకి ఇది స్ఫూర్తిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ శ్రమించండి, దాని ఫలితాన్ని తనంటది అదే వస్తుంది అనేది జగన్ గారు నిరూపించారు.